Hi friends, ఈ రోజు మన వీడియోలో PECET అప్లికేషన్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా మన PECET వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫస్ట్ మనకు పేమెంట్ అనేది చేయాలి. పేమెంట్ చేసాక అప్లికేషన్ ప్రాసెస్ అనేది అవుద్ది. ఇలా పేమెంట్ లాగిన్ వెళ్ళినాక మనకు పేమెంట్ దగ్గర వచ్చేసరికి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్స్ అంటే ఏంటంటే మనకు డిగ్రీ క్వాలిఫైడ్ అయితే అయి ఉండాలి. అప్పుడే మనకు PET BPEd కావచ్చు DPEd కావచ్చు చేసే అవకాశం. ఇక్కడ చూపించినట్లు డీటెయిల్స్ మొత్తం మీరు ఇచ్చేయాలండి. ఎస్టీ క్యాటగిరీస్ నేమ్స్ ఇవంతా నేను డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ ప్రాసెస్ పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇలా మనకు పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పేమెంట్ అయితే ఎస్టీ వాళ్ళకి 700 అండి, ఓసీ వాళ్ళకైతే 900 ఉంది. ఇలా పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పేమెంట్ మీరు త్రూ డెబిట్ కార్డ్ ఆర్ మిగతా పేటిఎం యూపీఐ పేమెంట్స్ లాంటివి ఇచ్చుకోవచ్చు. నేనైతే త్రూ డెబిట్ కార్డ్ ద్వారా అయితే పేమెంట్ చేస్తున్నాను. ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా డీటెయిల్స్ చాలా ఈజీగా ఉన్నాయండి. నేము ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్స్ ఇవే డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నాడు. అక్కడ వేరే ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఏమీ లేదు. నేను పేమెంట్ అయితే ఒకసారి చేసేస్తాను. పేమెంట్ చేసాక మీకైతే స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. ఇలా మీరు పేమెంట్ ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓటీపీస్ అయితే వచ్చినప్పుడు డెబిట్ కార్డ్ కాబట్టి అలా ఓటీపీ ఎంటర్ చేసుకొని పేమెంట్ వరకు అయితే వెయిట్ చేయండి. పేమెంట్ అయిపోయాక మీకు యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అనేసి మీకు ఒక ఐడి పేమెంట్ రిసిప్ట్ ఐడి అయితే రావడం జరుగుతుంది. దాన్ని కేర్ఫుల్గా ఉంచుకోవాలండి. పేమెంట్ రిసిప్ట్ ఐడి వచ్చిన తర్వాత కింద ప్రొసీడ్ టు అప్లికేషన్ అని ఉంటుంది. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఆప్షన్ మీద క్లిక్ చేయాలండి. ప్రొసీడ్ టు అప్లికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఒకసారి నేను క్లిక్ చేస్తాను. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ పేజ్ అండి. మనకు పేమెంట్ అయిన తర్వాత ఈ డేటా మొత్తం ఫిల్ చేయాలి. మనం ఈ డేటాలో మొత్తం ఫిల్ చేయాలండి. క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, పర్సనల్ డీటెయిల్స్, క్యాండిడేట్ అప్లికేషన్ డీటెయిల్స్, అలాగే క్యాటగిరీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ మొత్తం మనం ఫిల్ చేయాలండి. సో క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ పర్సనల్ కాబట్టి నేనైతే లైవ్లో పెట్టలేకపోతున్నాను. సో వాటిని నేను కంపల్సరీగా ఫిల్ చేసిన తర్వాత కొంచెం హైడ్ అయితే చేశాను. మీరు కొంచెం అర్థం చేసుకుంటే చాలు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ప్రతిదీ ప్రతి డీటెయిల్స్ అయితే ఈజీగానే ఉంటుంది. అక్కడ ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో క్యాండిడేట్ యొక్క ఆధార్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. మిగతా డీటెయిల్స్ కూడా ఇచ్చేసి నేనైతే అప్లికేషన్ అనేది ముందుకు తీసుకెళ్తాను. ఒకసారి మీరు చూడొచ్చు అనమాట. క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్, ప్రెజెంట్ అడ్రస్ డీటెయిల్స్ కావచ్చు, పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ కావచ్చు, క్వాలిఫికేషన్ డిగ్రీది కావచ్చు, నెక్స్ట్ పర్మనెంట్ అయితే పర్మనెంట్ అనేసి రెసిడెన్షియల్, ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా మీ చేతుల్లో ఉండాలి. ఎక్కడ చదువుకున్నారు, రూరల్ అర్బన్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లేస్ ఆఫ్ స్టడీ, 9th to 10th ఎక్కడ చదువుకున్నారు, ఏ బోర్డు, అలాగే ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు పాస్అవుట్ అయ్యారు, అండ్ నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ ఉండాలండి. ఫోటో వచ్చేసరికి మనకు 50 KB, సైన్ వచ్చేసరికి మనకు 30 under 30 KB ఉంటే సరిపోద్దండి. నేనైతే డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఫిల్ చేస్తున్నాను. సో పర్మనెంట్ అయితే పర్మనెంట్ ఇచ్చేయండి. రెసిడెన్షియల్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అయితే 2 1 ఇచ్చేయండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఎనీ అదర్ డిగ్రీ ఉంది, బీఏ బీకామ్. సో నేను చేసే స్టూడెంట్ వచ్చేసరికి బీకామ్ కాబట్టి నేను బీకామ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఆఫ్ ది క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అంటే వాళ్ళు మేజర్గా వాళ్ళ యొక్క బీకామ్ గ్రూప్లోని మేజర్ 3 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ డిగ్రీ పాస్అవుట్ ఎప్పుడు అన్నది ఇచ్చుకోండి. అండ్ డిగ్రీ ఈ అప్లికేషన్ చేసేటప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ది కావచ్చు, వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. వన్స్ మిస్టేక్ అయితే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ లేదు. 10th ఎక్కడ చదువుకున్నారనేది ఇవ్వండి, 10th హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, మంత్ ఆఫ్ పాసింగ్ అనేది ఉంటుంది, తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఉంటుంది. నేను డేటా ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఇలా మీకు రావడం జరుగుతుంది అనమాట. క్యాండిడేట్ యొక్క నేము, తర్వాత వాళ్ళ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, స్కూల్ ఎక్కడ చదువుకున్నారు అది వస్తుంది. ఎగ్జాక్ట్గా కరెక్ట్ అయినట్లయితే కింద ఎస్ అని ఇచ్చేస్తే సరిపోతుంది. నేను ఫైన ఫాదర్ నేము మదర్ నేమ్ అనేది ఇవ్వలేదండి, మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో అది ఫిల్ చేస్తున్నా. ఇలా మీరు ఫిల్ చేసిన తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోండి ప్రతి డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మిస్టేక్స్ అయితే మళ్ళీ మనకి ఎడిట్ ఆప్షన్ అనేది లేదు, అందుకోసం చాలా ఇబ్బంది అవ్వాల్సి వస్తుంది. ఒకసారి నేను ఇస్తున్నానండి, 10th ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కావచ్చు ఎవ్రీథింగ్ ఇచ్చుకున్నాను.
ప్లేస్ ఆఫ్ స్టడీ నుండి. మనం ఇక్కడైతే కొంచెం కేర్ఫుల్గా ఇచ్చుకోవాలి ప్లేస్ ఆఫ్ స్టడీ నుండి. అక్కడ ప్లేస్ ఆఫ్ విలేజ్ వచ్చేసరికి వాళ్ళు చదువుకున్న విలేజ్ ప్లేస్ అయిన ఇవ్వచ్చు, లేదంటే స్కూల్ నేమ్తో సహా విలేజ్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడు ఇయర్ ఆఫ్ పాస్, ఎప్పుడు పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ అపియరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 2016లో 10th క్లాస్ జాయిన్ అయ్యి 2017లో పాస్ అవుట్ అయితే సో ఆ విధంగా ఇచ్చుకోవచ్చు అనమాట. మీరు ఫొటోస్ ఆయన అప్లోడ్ చేయాలి, వాళ్ళు సెలెక్ట్ చేసుకోమని చెప్పాలి. ఈవెంట్ అనేది లాంగ్ జంప్ కావాలా హై జంప్ కావాలా. సో లాంగ్ జంప్ అయితే లాంగ్ జంప్. అండ్ ఇక్కడ వచ్చేసరికి గేమ్ ఆప్టెడ్ ఫర్ స్కిల్, వాళ్ళు ఏదైతే ఎక్కువ ప్రిపేర్ చేస్తారో సో అది ప్రిపరేషన్ ఇచ్చి టిక్ మార్క్ ఇచ్చి కింద అయితే ప్రొసీడ్ టు సబ్మిట్ అనే అప్లికేషన్ ఉంటుంది. నేను ఒకసారి ఫోటో అప్లోడ్ చేస్తాను, ఫోటో సబ్మిట్ చేస్తానండి, సబ్మిట్ చేస్తాను. సిగ్నేచర్ కూడా అండర్ 30 KB ఉండాలి. సో సిగ్నేచర్ అప్లోడ్ చేసాము. సో అన్నీ అయిపోయిన తర్వాత మనం ప్రొసీడ్ టు అప్లికేషన్. బట్ ముందుగా ప్రివ్యూ అనేది చూపించడం జరుగుతుంది. ప్రొసీడ్ చేసే కన్నా ముందు ఒకసారి ప్రివ్యూ చెక్ చేద్దాం. ఓకే ఓకే, ప్రతి డీటెయిల్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే కస్టమర్ తర్వాత సఫర్ అవ్వకూడదు, స్టూడెంట్ అయితే సఫర్ అవుతారు మనం చేసే మిస్టేక్ వల్ల, అప్లికేషన్ చేసే మిస్టేక్ వల్ల. సో ఒకసారి స్టూడెంట్ కూడా చేపించాను, అంతా పర్ఫెక్ట్గా ఉంది. సో పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మనం కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అనే ఆప్షన్ అయితే చెక్ చేసుకోవాలి. ప్రతి డీటెయిల్స్ ఒకసారి అలా స్టే చేసుకొని చూసి డీటెయిల్స్ 1 to 1 పాయింట్ చేశాక ఫ్రీజ్ కొట్టగానే మీకు ఒక అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది, కాపీ చేసుకొని ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్స్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇదండి ఏపీపీఈ సెట్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే. ఇది చాలా ఈజీ కదా. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.